జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు తిరిగి కాబోయే డిసెంబర్ 3 నాడు కాబోయే చేవెళ్ళ శాసనసభ్యులు అన్న కాలే యాదయ్య గారు గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు చేవెళ్ళ ఇన్చార్జ్ గా పనిచేస్తున్న మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు గౌరవనీయులు స్వప్న గారు దేశమల్ల ఆంజనేయులు గారు అదే విధంగా అనంత రెడ్డి గారు వెంకట రెడ్డి గారు ఇంకా వేదికపైన ఉన్న మహేందర్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు వేదికపైన ఉన్న వాళ్ళందరికీ వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకు అందరికీ పేరుపేరున నమస్కారం మీరు రెండు సార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏమేం పనులు చేసుకున్నామో మీ కళ్ళ ముందే ఉన్నాయి భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వము చేయని విధంగా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇవాల రైతులకు ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచన చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు రైతుకు ధీమానిచ్చిండు అదే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు రైతు వేదికలు కట్టిన ఊరూరా రైతు బంధు సమితిలు పెట్టి రైతులను ఆర్గనైజ్ చేసిన ఇదంతా వ్యాపారదారుల కోసం రైతుల కోసం మన ప్రాంత బాగు కోసం చేసుకున్నాం 24 గంటల కరెంట్ ఇవాల బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందుతా ఉంది మరి 9.5 ఏళ్ళు ఇవాల ఆసరా పెన్షన్లు గాని కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు గాని ఇంకా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ కిట్లు గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం అదే విధంగా మీకు చేవెళ్ళ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో మాట ఇచ్చినాం 111 జీవోని ఎత్తేస్తామని చెప్పినాం ఎత్తేసినాం కాకపోతే దానిలో కూడా కొంతమంది న్యాయపరమైన చిక్కులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా సవరించుకుంటూ ఎక్కడ ఇబ్బంది కాకుండా శాశ్వతంగా చేవెళ్ళ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఇక్కడి రైతులకు మేలు జరిగే విధంగా ముఖ్యంగా మొయినాబాద్ చేవెళ్ళ ఇంకా ఇతర దగ్గరి రైతులందరికీ లాభం జరిగే విధంగా ఆ కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం అదే మాదిరిగా మీకు శంకర్పల్లిలో ఒక కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది ఇవాల షాబాద్ లో చందన్వెల్లి లో సీతారాంపూర్ లో బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు వస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలు కడుపు నిండి వస్తున్నాయి నేను మిమ్మల్ని అందర్నీ ప్రార్థించేది కోరేది ఒకటే పని చేస్తున్న ప్రభుత్వాన్ని పని చేసే నాయకుని ప్రోత్సహించడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం ఇవాల కాలే యాదయ్య గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుల్లో ఒకడు ఎప్పుడు ఏ నిమిషం ఏ రోజు కావాలంటే ఆ రోజు కేసీఆర్ గారిని కలిసి చేవెళ్ళ నియోజకవర్గం గురించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు వీటి గురించి ఎప్పటికప్పుడు యాదన్న చెప్తానే ఉంటాడు అందరితో కలిసి ఉండే మనిషి యాదయ్య గారు ఎవరికి చీమకు కూడా హాని చేయని మనస్తత్వం కాలే యాదయ్య గారిది అదే ఈరోజు చేవెళ్ళ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే 9.5 ఏళ్లలో ఇక్కడ ఏ పంచాయతీ లేకుండా ఏ అనవసర గొడవలు లేకుండా కక్షలు లేకుండా బ్రహ్మాండంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ శాసనసభ్యుడిగా ఒక తండ్రి పాత్రలో అందరినీ కలిసిమెలిసి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు యాదయ్య గారు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థుల గురించి మీకే తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాల సరఫరా చేసే కేసులో దొరికిపోయిన వ్యక్తి ఆయుధాలు అమ్మేటోళ్ళు ఆయుధాలు సరఫరా చేసేటోళ్ళు వాళ్ళ మీద కేసులు అదేదో గోల్డ్ మెడల్ లెక్క చూపెట్టుకునేటోళ్ళు అట్లాంటి వాళ్ళు కావాలనా లేదా గంగిగోవు లాంటి కాలే యాదయ్య గారు కావాలన్నా ఆలోచించండి గంగిగోవు అంటే నవ్వొచ్చిందా మీకు యాదన్న ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎంత నవ్వుమోహంతో ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అన్న మాకు ఇది కావాలి అది కావాలి మా కాన్స్టిట్యున్సీకి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలని ప్రజల గురించి అడుగుతాడు తప్ప ఎన్నడూ ఒక్కరోజు కూడా సొంత పని అడగని ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మరి రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది ఆసరా పెన్షన్లు వచ్చినాయి 24 గంటల కరెంట్ వచ్చింది ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి 111 జీవో పోయింది మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినాయి చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి రేపటి రోజున మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మా ఆడబిడ్డల కోసం కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం ప్రతి ఆడబిడ్డకు
నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిన్న ఆడబిడ్డకి నెలకు 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతే ఇవాళ 2,000 వస్తున్నాయో వాళ్ళందరికీ నెలకు 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి మహిళకి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ప్రతి ఇంటికి తెల్ల కార్డు ఉండే ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఈ రకమైన ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రశాంతమైన చేవెళ్ళ ఉండాలంటే, ప్రశాంతంగా తెలంగాణ ఉండాలంటే, కడుపు నిండా కరెంట్ రావాలంటే తప్పకుండా కాలే యాదయ్య గారి కారు గుర్తు కోటేసి మీరందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెలిపిస్తారని ఆశిస్తూ చేవెళ్ళ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే.